శక్తి నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ బండి సంజయ్ గారు అందరూ కూడా అక్కడ చేరి ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెడతా ఉన్నారు. విజయం సాధించడం ఖాయం. మొదటి 5-6 రౌండ్లలోనే ఇంత ఆధిక్యం వచ్చిందంటే రాబోయే రౌండ్స్లో ఇంకా పెరుగుతుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. 5th రౌండ్ వరకు చూసాం, ఇప్పటివరకు 45,910 ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తయింది. మొత్తం దాదాపు 2,05,000 పైన ఓట్లున్నాయి. ఇంకా లెక్క పెట్టాల్సిన ఓట్లు దాదాపుగా 1,60,000 ఓట్లున్నాయి. చాలా ఓట్లు లెక్క పెట్టాలి. రాబోయే రౌండ్స్లో ఇంకా మెజార్టీ ఎక్కువ వస్తుంది కాబట్టి మెజార్టీ పెరుగుతుంది. ఇది బీజేపీ వదన. ఒకకి బీజేపీ ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు. రాకేష్ రెడ్డి గారు, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇందాక నుంచి ఒక అంచనా, ఒక అనాలిసిస్ నడుస్తూ ఉంది. హుజూరాబాదు ఆ ప్రాంతంలో కొద్దిగా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుంది, అక్కడే మాకు వచ్చింది కాబట్టి మిగతాది వస్తుందని. బట్ ఇక్కడ టీఆర్ఎస్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది కాబట్టి మీరు రీచ్ అవుతారా? మరి మిగతా చోట్ల భారీ మెజార్టీ అనుకునేది ఆ స్థాయిలో వస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు బెనిఫిట్ షో ప్రారంభమైంది. RRR సినిమా యొక్క బెనిఫిట్ షో ప్రారంభమైంది. టైటిల్ సీన్లోనే ఇది బ్లాక్ బస్టర్ అని తేలింది. తప్పకుండా షో మూసేసరికి తెలుస్తుంది. షో మూసేసరికి టీఆర్ఎస్ వాళ్ళ బద్దలు బాక్సులు బద్దలు కాబోతున్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్కి మామూలుగా ప్రిపేర్ కాలేదండి. దళిత బంధు గౌడ్స్కి వైన్స్లో 15% రిజర్వేషన్ అని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, అట్లా రకరకాలుగా మభ్యపెట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. విపరీతంగా మందు పంపిణీ చేసిండు. పోలీసులతో నిర్బంధం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం, ఇంత చేసినా కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీని కానీ ఈటెల రాజేందర్ గారిని కానీ నిలువరించలేకపోయిండు. అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది. ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమకారుడైనటువంటి ఈటెల రాజేందర్ గారిని మెడబట్టి గెంటేయడం ఏదైతే దాన్ని ప్రజలు సహించలేకపోయాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఎత్తు చూపడంలో భారతీయ జనతా పార్టీ ముందున్నది. అది ఆర్టీసీ విషయంలో కానీ, లేకపోతే కోవిడ్ విషయంలో కానీ, లేకపోతే ఇంటర్ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం విషయంలో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి విషయంలో కానీ, అరాచకం విషయంలో కానీ మేము ఎత్తి చూపడంలో ముందున్నాం. కాబట్టి వీటన్నిటిని నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ రకమైనటువంటి ఫలితం వచ్చింది. వాస్తవానికి హుజూరాబాద్లో గతంలో మాకు పెద్ద బలం లేదు. కానీ దాని తర్వాత 4 ఎంపీలు గెలిచిన తర్వాత, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత, దుబ్బాకలో తర్వాత మనం హైదరాబాద్లో మంచి ఫలితాలు సాధించిన తర్వాత ప్రజల్లో బలమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది. అందుకనే చూడండి, ఈరోజు 60,000 వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇస్తున్నారు. అంటే కేసీఆర్ను నిలువరించగలిగే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉన్నదని ప్రజల్లో ఒక బలమైనటువంటి నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ బై ఎలక్షన్ అనేది టీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక సంకేతం మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా అనేక రకాలుగా అక్రమాలు చేస్తూ మంత్రులంతా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మూకుమ్మడిగా మకాం వేసి మరీ ప్రచారం చేసింది. ఎమ్మెల్యేల పీఆర్ఓలు ఏ రకంగా డబ్బులు వంచుతున్నారు, వాళ్ళను అసలు హుజూరాబాద్ ప్రజల యొక్క చైతన్యానికి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే అసలు కొన్ని చోట్ల మా క్యాడర్ లేని దగ్గర కూడా ప్రజలే చైతన్యమై వాళ్ళు ఆ ఎమ్మెల్యే పీఆర్ఓని అక్కడ అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళని గురవర గుంజుకొచ్చి బయట ప్రపంచానికి చాటు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశాం. కాబట్టి తప్పకుండా ఈ ఫలితము 2 రికార్డులను సృష్టిస్తుంది. ఒకటి, అత్యంత కాస్ట్లీస్ట్ ఎన్నికగా ఒక రికార్డు సృష్టిస్తే, రెండోది, అంత డబ్బు ఖర్చు పెట్టిన కూడా చిత్తు చిత్తుగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది 2 రికార్డు. అంటే ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కళ్ళు తెరవాలి, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ప్యారిస్లో ఉన్నట్టు తెలిసింది నాకు. బహుశా ఈ టైంలో ఈఫిల్ టవర్ ఎక్కితే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ఫలితం చూసిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోతే చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి దయచేసి ఆ ఈఫిల్ టవర్ దగ్గర పోవద్దు అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు సూచన ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటుతోటి ఇది అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండు లేదు. ఈటెల రాజేందర్ పట్ల ముఖ్యమంత్రి గారో, లేదంటే గవర్నమెంట్ ఈటెల రాజేందర్ గారు ఎందుకు వ్యవహరించినటువంటి వైఖరి అనుకుంటున్నారా? రెండున్నాయి ఇక్కడ అంశాలు. ఇప్పుడు సింపతి వచ్చింది రాజేందర్ గారికి ఇట్లా అనుకున్నప్పుడు ఎందుకు వస్తుంది సింపతి? రాజేందర్ గారికి మంత్రివర్గం నుంచి తొలగించారు, కేసులు అన్నారు, ఏదైనా అన్నారు, పాపం మనతోటి మొన్నటి దాకున్న రాజేందర్ మన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఏదో ఒక భావన వస్తే ఓట్లేస్తే అదొక కాన్సెప్ట్ కాదు. ఈ ప్రభుత్వం మీదే వ్యతిరేకత, ప్రభుత్వం తీసుకొస్తున్న స్కీములు మాకు నచ్చట్లేదు, ఈ ప్రభుత్వం చెప్తున్న మాటలు నమ్మచ్చట్లేదు మాకు, వాళ్ళు చెప్తున్న రైతు బంధు, దళిత బంధు, ఇదంతా బోగసు, లేదంటే ఇదంతా పై పై మాయ, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇదేమైంది అదేమైంది అని చెప్పి మీరు చేస్తున్న విమర్శలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని వేసిన ఓటు అనుకుంటున్నారా మీరు? రెండుకి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ. విజయ్ గారు ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఎందుకు బయటకు వచ్చారండి? వారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అనాలోచిత చర్యలు ఏవైతున్నాయో వాటిని ప్రశ్నించినందుకే కదా వారు బయటకు వచ్చింది. ఓకే, ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే వారు ప్రశ్నించారు కాబట్టి వారిని బయటకు పంపించారు.
పెద్దగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించటము, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, స్కీముల మీద విమర్శలు కూడా పెద్దగా లేవు. బయటికి రాలేదు, బయటికి రాలేదు. అది మనకు మీడియాకి తెలియదు. ఆయన మేము ఓనర్లము అటువంటి పదాలు వచ్చినాయి, కానీ అదొక ఒక పార్టీలో లైన్ ఆటకంది తప్ప ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం వివిధ వర్గాల పట్ల అనుసరిస్తున్న విధానము, స్కీమ్స్ మీదనో వాటి మీద రాజేందర్ పెద్దగా అంటే ఈ ప్రభుత్వం ఉంటెద్దు పోకడను అవలంబిస్తున్నది. ఓకే, వ్యవహార ప్రజాస్వామిక వైఖరి లేదు అనేటువంటి విషయంలో ఈటల రాజేందర్ గారు గట్టిగానే వ్యతిరేకించారు. అందుకనే కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ అంటే నచ్చలేదు. ఓకే, అందుకనే వారిని బయటికి పంపించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా భావించాలి. అట్ ద సేమ్ టైం ఈటల రాజేందర్ గారి యొక్క పర్సనాలిటీ, వాళ్ళ వారి ఉద్యమ నేపథ్యము, వారు హుజురాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అందించినటువంటి సేవ, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది మేధావులు ఏం మాట్లాడతారంటే ఇది బీజేపీ గెలుపు కాదు, ఇది రఘునందన్ రావు గారు గెలుపు, ఇది బీజేపీ గెలుపు కాదు, ఈటల రాజేందర్ గారు గెలుపు. తప్పది. ఈటల రాజేందర్ గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఇప్పుడు మీరు మొన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు చూడండి, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కార్యకర్త ఏ విధంగా ఫైట్ చేసిండు టీఆర్ఎస్ పార్టీ మీద, అంత పంపిణీ చేస్తుంటే, అన్ని అక్రమాలు చేస్తుంటే, అంత అరాచకం సృష్టిస్తుంటే పోరాడింది మా కార్యకర్తలు. కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉంటుంది. ఏ డబ్బు ఆశించకుండా కేవలం సిద్ధాంతం కోసం, కేవలం పార్టీ యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించేటువంటి కార్యకర్త మా పార్టీలో ఉంటాడు. కాబట్టి ఆ కార్యకర్తల బలం కూడా ఈరోజు తోడైంది. తప్పకుండా ఇది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి సాధించినటువంటి విజయంగా మనం అభివర్ణించక తప్పదు. ఆరో రౌండ్ చూస్తున్నాం మనం, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆరో రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యం, కొంచెం ఆధిక్యం 1000కి పైన వచ్చింది. దీంట్లో 1017 ఓట్లు, 1017 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రౌండ్లో మొత్తం కలిపి 3186 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఆరు రౌండ్ల తర్వాత సిక్స్త్ రౌండ్ వరకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి మెజారిటీ ఇది. మనకి టీఆర్ఎస్లో ఇంటర్నల్గా లీడర్లు మాట్లాడింది, కానీ ఇందాక మనకు వచ్చిన పార్టీ నుంచి వచ్చినటువంటి స్పోక్స్ పర్సన్స్ మాట్లాడిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ మెజారిటీని టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎంత టైట్ ఉన్నా కూడా ఈ ఆరు రౌండ్లలో ఉన్నటువంటి హుజురాబాద్ కానీ ఇది మొత్తం కలిపితే మాకు ఈ స్థాయిలో రావచ్చు. బట్ అక్కడ ఈ మెజారిటీ వచ్చే నేపథ్యంలో నెక్స్ట్ వేణువంక మండలానికి సంబంధించి రాకేష్, వేణువంక స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు. ఇక ఈ సిక్స్త్ రౌండ్లో కొద్దిగా వేణువంక కూడా కలిసి ఉంటుంది. ఇక సెవెంత్ రౌండ్ నుంచి ఇక మిగతావన్నీ కూడా వెళ్తాయి. ఇక స్పష్ట